ఎందుకమ్మా ఇదంతా? నీ గురించేరా? ఇప్పుడు నాకేమైందని? ఈ మధ్య నీకు చెడు స్నేహాలు అయ్యాయని మీ అమ్మకి బెంగ పట్టుకుందిలేరా? మోక్ష గురించే కదా అనేది మీరు? మోక్ష చాలా మంచి అమ్మాయి అమ్మా. నిజంగా చాలా మంచిదమ్మా. చాలా మంచిది లేరా, అమ్మాయి మంచిదే, వాళ్ళ నాన్న మంచోడే, తల్లిదండ్రులు బట్టే పిల్లలు, ఎవరికి తెలీదు. మా నాన్న కూడా చెడ్డవాడని వదిలేశాం, అలాగైతే నేను చెడ్డవాడినా? అదంతా కాదురా, ఈ మధ్య నువ్వు సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా ఫోన్ చేయట్లేదు, ఎప్పుడు చూసినా గదిలోనే ఉంటున్నావు, నాకెందుకు భయం వేస్తోందిరా అమ్మా. అది కాదు నాన్న, నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు. లేచి ఆ యొక్క పూర్ణాహుతి ద్రవ్యాన్ని కళ్ళు కత్తుకొని అందులో వేసి నమస్కారం చేసుకోండి. నీకు ఈ విషయం తెలుసా? మన కాలనీలో సుదర్శన్ గారు ఉన్నారు కదా, ఆయన మిస్సెస్ ని నిన్న రాత్రి ఎవరో పిచ్చిది మెడ మీద కొరికిందంట. కామెడీ ఏంటో తెలుసా? ఆ కొరికిన పిచ్చిది ఎగ్జాక్ట్ గా నీలాగే ఉందంట. మీ నాన్న చనిపోవడంతో నీకు పిచ్చి పట్టి రోడ్ల మీద తిరుగుతున్నావంట బయట అనుకుంటున్నారు. అప్పటి నుంచి నువ్వెవరికి కనిపించలేదు కదా. హే కూల్ కూల్, సరదాకే. ఆగు, కూల్ కూల్ గా కోక్ తాగు. వద్దు. తాగు ప్లీజ్, భోజనం కూడా సరిగా చేయట్లేదు. వద్దన్నానా? తాగు, లేకపోతే నా మీద కోపం ఉన్నట్టే. వద్దు. తాగు. మోక్ష, ఏమైంది? ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏం లేదమ్మా. మరి ఇందాకేవో శబ్దాలు వచ్చాయి. అది నేనే ఏదో పాడుతున్నాను. అబ్బా, ఇదంతా ఏంట్రా? నన్ను నీ రూమ్ లోకి రానివ్వవు, రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోవు, చచ్చిపోయిన వాడి ఫోటోలు కట్ చేసి పెట్టుకుంటా, ఏంటో రాని పిచ్చి పనులు. ఏంటోరా, ఈ మధ్య నీ ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తోంది, ఏం చేసినా నీలో మార్పు రావట్లేదు. సర్లే, చాలా ఆలస్యమైంది, పడుకో. ఎక్కడికి వెళ్ళిందప్పా? Mm-hmm.
అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్న షాక్ లో ఉంది. 2-3 డేస్ లో షీల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ కేర్. సురేష్, నాకు పిచ్చి పిచ్చిగా ఉంది. నాకు చనిపోవాలని ఉంది. నీకేం కాదు పద్మ, నేనున్నాను కదా. ప్లీజ్ నన్ను చంపే సురేష్. పద్మ ప్లీజ్ అలా మాట్లాడకు, నేనున్నాను. ఎప్పుడు కత్తి పెట్టుకుని తిరుగుతా దేనికి? ఎప్పుడైనా దాన్ని వాడావా? నీకేమైనా ప్రాబ్లం వచ్చిందనుకో అప్పుడు వాడతాను. నువ్వు నమ్మట్లేదు కదా. నువ్వు చాలా పిరికి కదా. అదొకప్పుడు, ఇప్పుడు నాకేం భయం లేదు. కావాలంటే చూడు.
చూసావా నాకెంత ధైర్యం? Esterification of alcohol and the hydrolysis of an ester undoubtedly proceed through the same intermediate. Actually, all steps of esterification and ester. Srinu, what happened? నేను చెప్పింది వీడి గురించే స్వామి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. దానివల్లే అది కనపడాలి. అంత చూస్తే అదే ఆగమే ఆగో. ఏయ్ ఎక్కడికి పోతున్నావు? సాయి ఆగో ఆగో. ఏయ్ సాయి ఆగో. Thank you.
ఎవరు నువ్వు? నేను నీలాంటి దాన్ని. మా నాన్నకు నేనంటే ప్రాణం, తల్లి లేని బిడ్డనని నన్ను అపురూపంగా చూసుకునేవాడు. ఆయన ప్రపంచం అంతా నేను. నేను మామూలు ఆడపిల్లని కాదు, ఆడపుల్లిని. నాతోనే పెట్టుకుంటారా? యంగ్ ఇండియా నానా, యంగ్ ఇండియా. ఒక సైనా, ఒక హంపి, ఒక మోక్ష. యు కెన్ నెవర్ బీట్ మీ. నీతో ఓడిపోయాను కదమ్మా, అందుకే హ్యాపీగా ఉన్నాను. నాకు చిన్న నొప్పి కలిగినా ఆయన ఎంతో చెల్లించిపోయేవాడు. నాకు ఒక్కోసారి భయం వేసేది, నాకేమైనా అయితే ఆయన ఏమైపోతాడో అని. హాయ్ డాడీ, ఐమ్ ఆన్ ది వే. వచ్చేస్తున్నా. జస్ట్ 5 మినిట్స్ డాడ్. ఫోన్ పెట్టే పెట్టే. అమ్మా మోక్ష, నా తల్లి బంగారం, నేను ఎవరి కోసం బతకాలమ్మా? మోక్ష, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. వద్దు, నా తల్లిని కాల్చొద్దు, నా బంగారాన్ని కాల్చొద్దు. నా తల్లి కట్టుకోలేదు, నేను ఎవరి కోసం బతకాలమ్మా? మోక్ష, అలా సగం కాలిన శవాన్ని తిట్టా ఈ పేతత్వం ఉంది అయ్యా, ఊరి కరిష్టం అయ్యా. అయ్యా మోక్ష, నా తల్లి ఆకలేస్తుంది నాన్న. ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? మాట్లాడరే. నీకేం కావాలో నాకు అర్థమైందమ్మా. ఇక్కడి నుంచి నేను నీకు తెచ్చిస్తాను. నీకు చంపాలన్నంత కోపం ఉంది పగ తీర్చుకోవడానికి, కానీ నాకు ఎవరి మీద కోపం లేదు, పగ లేదు, చంపక తప్ప.